సార్ 45 ఇయర్స్ అండి నాకు సార్. యాక్చువల్ గా బాల్డ్ హెడ్ ఏం లేదు, కానీ ఈ మెన్స్ హెయిర్ అంటారు కదా, అదే దాని అదొక టర్మ్ మర్చిపోయాను నేను సార్. ఈ సైడ్ లో మాత్రం కొద్దిగా తగ్గినాయండి, అండ్ బ్యాక్ లో కొంచెం ఇప్పుడే లైట్ గా తగ్గుతా ఉంది. సో ట్రీట్మెంట్ ఎన్ని రోజులు పట్టచ్చు అంటారు? సో వాట్ విల్ బి ద కాస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అండి? ఎస్ సార్. సార్ మీరు చెప్తున్నట్టుగా మీరు చెప్పేది ఏంటంటే ఫ్రంట్ సైడ్ అంటే హెయిర్ లైన్ అంటారు దాన్ని, హెయిర్ లైన్ షిఫ్ట్ అయిపోతుంది అంటారు, అంటే వెనక్కి వెళ్తుంది అంటారు. ఎస్ సార్. మనకి ఏంటంటే ఎప్పుడైనా హెయిర్ లాస్ లేదంటే స్టార్టింగ్ ఆఫ్ ద బాల్డ్నెస్ అంటే బట్టతల స్టార్టింగ్ ఎలా ఉంటుంది అంటే మనకి ఎప్పుడు బట్టతల వెనక భాగంలో రాదండి, ఫ్రంట్లోనే స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఆ ఫ్రంట్లో ఏమైంది అంటే మనకున్న హెయిర్ లైన్ వెనక్కి వెళ్తూ ఉంటుంది, వెనక్కి జరిగిపోతూ ఉంటుంది, అండ్ సైడ్స్ కూడా మనకి బాల్డ్నెస్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. ఈ ఎప్పుడైతే ఈ ముందు హెయిర్ లైన్ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుందో డెఫినెట్గా ఎస్, మీకు బాల్డ్నెస్ అనేది స్టార్ట్ అయ్యింది అనేదే అనుకోవాలి. మీరు చెప్తున్నట్టు విధంగా దీనికి హెయిర్ లైన్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉంది సార్. అంటే ఏంటి, మీకు ఇంతకుముందు ఎలా అయితే హెయిర్ లైన్ ఉండేదో అదే హెయిర్ లైన్ని మళ్ళీ రీక్రియేట్ చేయడమే ఈ హెయిర్ లైన్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్ అండి. ఓకే, దీన్ని యాక్చువల్గా ఏమంటారు అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. ఓకే, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే వర్డ్ నాకు తెలిసి కరెక్ట్ కాదేమో, ఎందుకు అంటే ట్రాన్స్ప్లాంటేషన్ అని ఎప్పుడు అంటాము, వేరే వ్యక్తి దగ్గర నుంచి ఏదైనా ఆర్గన్ కనుక మనం తీసుకొని అనారోగ్యంగా ఉన్న పేషెంట్కి కనుక ఇస్తే దాన్ని ట్రాన్స్ప్లాంట్ అంటాం. ఇట్ కెన్ బి ఏ లివర్ ట్రాన్స్ప్లాంట్, ఇట్ కెన్ బి ఏ లంగ్ ట్రాన్స్ప్లాంట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, ఇలా రకరకాలుగా ఉంటాయి. కానీ మనం ఏం చేస్తున్నాము, హెల్దీగా ఉన్న హెయిర్ ఏదైతే వెనక భాగంలో ఉంటుందో, రెండు చెవుల మధ్యలో వెనక భాగంలో ఉంటుందో హెల్దీ హెయిర్, దాన్ని ఆ ఫాలికల్స్ని మనము మీకు ఎక్కడైతే హెయిర్ లైన్ పోయిందో రీక్రియేట్ చేస్తున్నాం కాబట్టి, రీడిజైన్ చేస్తున్నాం కాబట్టి హెయిర్ లైన్ని, ఆ డిజైన్ చేసే ఏరియాకి షిఫ్ట్ చేస్తాం. అందుకని దీన్ని హెయిర్ షిఫ్టింగ్ ఆర్ హెయిర్ లైన్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్ అంటామండి. ఓకే, ఇది ఒకే ఒక సిట్టింగ్ అండి, జస్ట్ సింగిల్ డేలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా సమ్ అరౌండ్ 4 to 5 hours ట్రీట్మెంట్ అండి, ఒక రోజులోనే ఫినిష్ అవుతుంది. దీనికి మీరు అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత అబ్జర్వేషన్లో కూడా ఉండాల్సిన అవసరం లేదండి. ఇట్స్ అ వాకిన్ ట్రీట్మెంట్, పొద్దున వాకిన్ 1 day ట్రీట్మెంట్, మార్నింగ్ వస్తారు ట్రీట్మెంట్ అయిపోగానే ఈవినింగ్ వెళ్ళిపోతారు. అట్ ద సేమ్ టైం ఆఫ్టర్ 3 days 3 రోజుల తర్వాత మీరు రెగ్యులర్గా మీ యొక్క వర్క్కి కూడా మీరు వెళ్ళిపోవచ్చండి. సో కాస్ట్ ఎంత అవుతుందని అడుగుతున్నారు కాబట్టి ఇట్ డిపెండ్స్ అపాన్ ద డిఫెక్ట్ అండి, అంటే మీ డిఫెక్ట్ ఎంత ఉందో చూడాలి, హెయిర్ లైన్ ఎంత ఇవ్వాలి, సైడ్స్లో మీకు బట్టతల ఎంత వస్తుంది అనేది ఆ ఏరియా బట్టి చూసి దాన్ని బట్టి ప్రైస్ అనేది వేరియేట్ అవుతూ ఉంటుంది సార్. సో మీరు ఏం చేస్తారు అంటే బెంగళూరు అంటున్నారు కాబట్టి బెంగళూరులో మాకు హెయిర్ క్లినిక్స్ ఉన్నాయండి, ఫ్రేజర్ టౌన్లో ఓటీ సెంటర్ రెడీగా ఉంది. సో మీరు మా 0404142000 అనే నెంబర్కి కనుక మీరు కాల్ చేసినట్లయితే డెఫినెట్గా మా ట్రైకాలజిస్ట్ అపాయింట్మెంట్ అనేది ఇస్తారండి. సో ట్రైకోస్కోప్తో మిమ్మల్ని నీట్గా ఎగ్జామిన్ చేసేసి మీకు ట్రీట్మెంట్ హెయిర్ లైన్ హెయిర్ డిజైనింగ్ ఎలా వస్తుంది అనేది కూడా మీకు ముందుగానే ఆ హెయిర్ డిజైనింగ్ అనేది మీ తలపైన గీసి చూపిస్తారు. అట్ ద సేమ్ టైం మీరు అడుగుతున్నట్టుగా ఎంత కాస్ట్ అవుతుందో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి.